గజం కేవలం 23,000 రూపాయలతో 165 గజాల భూమి కేవలం 38 లక్షలు మాత్రమే. టైంలో ఆ ఫ్లైఓవర్ ది ఇంకా వెళ్తాడు యూనిట్లకి, ఆ 10 మినిట్స్ జాబ్ చేసుకుని ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఆ టైంలో చైనా మాంజదారు. విత్ఇన్ 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో తీసుకెళ్ళారు హాస్పిటల్కి. ఆల్రెడీ అంబులెన్స్ డ్రైవర్, అదే అంబులెన్స్ లో నా కొడుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. ఏం చెప్పాలో అర్థం కావట్లేదు ఆ కుటుంబానికి. అసలు వీళ్ళ వల్ల అన్యాయం జరిగింది అని చెప్పడానికి కారకులు ఎవరో కూడా చెప్పలేని పరిస్థితి. ఇంత దారుణంగా ఉంటుందా, ఒకరి నిర్లక్ష్యం అనిపిస్తోంది. విశాఖపట్నం పెదవాల తెరకు చెందిన కాగితాల కోటేశ్వరరెడ్డి ఆర్మీ జవాన్. ఆయన విధులు ముగించుకొని తన క్వార్టర్స్కి వెళ్తూ ఉండగా హైదరాబాద్లోని లంగర్ హౌస్ ఇందిరారెడ్డి ఫ్లైఓవర్ పైన 2-వీలర్ పైన వెళ్తూ ఉండగా మరి కాసేపట్లో తను డ్యూటీ అయిపోయాక తన క్వార్టర్స్కి వెళ్ళబోతున్నారు. ఇంతలోనే నేను విషాదం ఏమని చెప్తాం, పండగ పూట ఇలాంటి దారుణం జరగడం ప్రతి ఒక్కరికంట కన్నీళ్లు తెప్పిస్తోంది. చైనా మాంజాదారం మీ అందరికీ తెలుసు ఎంత ప్రమాదకరమో. ఇప్పటి వరకు పక్షులకు హాని చేసినటువంటి ఈ దారం ఇప్పుడు ఒక 30 ఏళ్ల యువకుడు, ఎంతో భవిష్యత్తు ఉంది, ఫ్యామిలీ బాధ్యతలు ఉన్నాయి, ఆ యువకుడి గొంతు కోసేసింది, నిండు ప్రాణాలు బలుకుంది. ప్రస్తుతం అయితే ఆయన అంత్యక్రియలు విశాఖలో జరుగుతున్నాయి. ఎవరైతే మృతి చెందారో ఈ చైనా మాంజాదారం వల్ల ఆయన అంత్యక్రియలు జరుగుతున్నాయి. ప్రతి ఒక్కరూ అమర్ రహే జవాన్ అంటూ ప్రతి ఒక్క నివాళులు అర్పిస్తున్నారు. నాకైతే అసలు మాటలు కూడా రావట్లేదు. ఇక్కడ ప్రతి ఒక్కరూ కన్నీటి విషాదంలో ఉన్నారు. జవాన్ కోటేశ్వరరెడ్డి గారి తండ్రి మనతో పాటు ఉన్నారు, ఆయనతో ఒకసారి మాట్లాడదాం. ఈయన కూడా ఎక్స్ ఆర్మీయే, వీళ్ళ నాన్నగారు కూడా ఎక్స్ ఆర్మీ, అంటే ఒక కుటుంబం, వాళ్ళ తాతగారు అంటే 4 తరాల నుంచి ఒక దేశం కోసం సేవ చేస్తున్నటువంటి ఒక కుటుంబంలో, ఒక జవాను కుటుంబంలో ఇంత పెను విషాదం అంటే అసలు మాటలు రావటం లేదు సార్. అసలు ఇలా మాట్లాడించడం చాలా బాధగా ఉంది, కానీ అసలు ఏం జరిగింది? ఫస్ట్ అతనికి ఆర్మీ అంటే చాలా ఇష్టం. నాతో పాటు నేను ఆర్మీలో ఉన్నప్పుడు నా క్వార్టర్స్లో వచ్చాడు డాడీ, నేను అలాగా డ్రెస్ వేసుకోవాలి, నేను అతనిలాగా అవ్వాలి, నాకు ఏంటి ఆ మెడల్ ఏంటి, ఈ మెడల్ ఏంటి, ఈ జెండా ఏంటి, ఆ జెండా ఏంటి అన్నీ అడిగాడు. అన్నీ చెప్పాడు డాడీ, నేను కూడా సర్వీస్ చేయాలి, ఎలాగోలాగ నన్ను జాయిన్ చేయించన్నారు. రే తాత కూడా చేశారా, నాన్న కూడా చేశారు, నేను కూడా చేస్తాను, నువ్వు కూడా వస్తావు ఏంట్రా అంటే, వస్తాను డాడీ, దేశం కోసం ఏదైనా చేస్తాను, నేను ఎలాగైనా చేస్తానని చెప్పాను అంటే సర్లే అని చెప్పేసి నేను తీసుకెళ్ళి జాయిన్ చేయడం జరిగింది. 2012 మే 11వ తారీఖున జాయిన్ అయ్యాడు. నేను 2012 అక్టోబర్ 1 రిటైర్ అయ్యాను. నేను అక్కడ ఉంటుండగే, విధుల్లో ఉంటుండగా నేను జాయిన్ చేశాను అబ్బాయిని. చేసిన తర్వాత సరే అది ట్రైనింగ్ అయింది, జమ్మూ వెళ్ళాడు, డెహ్రాడూన్ వెళ్ళాడు, అక్కడ 5-4 సంవత్సరాలు చేశాడు. లాస్ట్లో పోస్టింగ్ మా పెద్ద కొడుకు హైదరాబాద్లో ఉంటున్నాడు, మా కోడలు. అయితే వాళ్ళు అన్నారు, డాడీ అన్నయ్య ఇక్కడ ఉన్నాడు, ఇక్కడికే పోస్టింగ్ రప్పించుకుంటాను, ఇక్కడ ఉంటే మీరు ఇద్దరు వచ్చి ఒకసారి ఇద్దరిని చూడొచ్చు కదా అని అన్నారు. సర్లేరా నీ ఇష్టం, కరే అలాగే కానీ అని సర్లే అని అక్కడ పోస్టింగ్ ఆఫీసర్ చెప్పి పోస్టింగ్ రప్పించుకున్నాడు. పోస్టింగ్ రప్పించుకున్న తర్వాత వెళ్ళి 4 నెలలు అయింది. అయితే ఫ్యామిలీని తీసుకెళ్ళి మాత్రం 1 మంత్ అయింది అక్కడికి. మా పెద్ద కొడుకు ఇంట్లో ఉంటుండగా ఆడ క్వార్టర్స్ చూసుకొని క్వార్టర్స్లకి అన్నీ బందోబస్తు చేసి వెళ్ళి 4 రోజులు 5 రోజులు అయింది ఆ క్వార్టర్స్. ఆ క్వార్టర్స్ 4 రోజులు 5 రోజులు వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి విధులకి వెళ్ళడం రావడం జరుగుతుంది. అయితే సడన్గా ఒకసారి మా అయ్య, బావా మనం బజార్కి వెళ్ళి చేరాలైంది పండగ కదా, అలాగే వెళ్ళి తిరిగి వద్దామంటే అమ్మ అప్పుడే డ్యూటీ నుంచి వచ్చేస్తాను వచ్చేస్తానని చెప్పి వచ్చేసాడు. వచ్చేసింది నెక్స్ట్ వితిన్ 1 కాల్ వచ్చింది, రే 10 నిమిషాలు పని ఉంది అర్జెంటుగా రావాలి అని. అర్జెంటుగా రావాలనేసరికి ఆ దారిలో 7:20 ఆ ఫ్లైఓవర్ ది ఇంకా వెళ్తాడు యూనిట్లకి, ఆ 10 మినిట్స్ జాబ్ చేసుకొని ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఆ టైంలో చైనా మాంజాదారం నా కొడుకు మెడకి గుచ్చుకు, నా కొడుకు వితిన్ 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో తీసుకెళ్ళారు హాస్పిటల్కి. అప్పటికే మొత్తం
దారుణంగా కట్ అయిపోయింది. ఈ చైనా మాజీదారాన్ని నిషేధించండి. నాకు జరిగినట్టు ఇంకే తండ్రికి జరగకూడదు. అది నా ప్రార్థన. ఆ గవర్నమెంట్ చెప్పించి ఆ దారాన్ని నిషేధించండి. అమ్మిన వాళ్ళని పట్టుకోండి. వాళ్ళని వదలొద్దు ప్లీజ్. నాకు ఇదే రిక్వెస్ట్. హైదరాబాద్ ఆర్మీ క్యాంప్లో మీ అబ్బాయి ఏం జాబ్? ఆర్మీ మెడికల్ కోప్లో అంబులెన్స్ డ్రైవర్. ఆల్రెడీ అంబులెన్స్ డ్రైవర్. అదే అంబులెన్స్లో నా కొడుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు. పేషెంట్లు ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకెళ్ళడం అది నా చిన్న 26 సంవత్సరాల్లో ఆ పేషెంట్ సేవ చేశాను. నా కొడుకును కూడా అందులో చేశాను. వాడు కూడా అదే సేవలో చేస్తుండగా లాస్ట్కి ఇలా జరుగుతుందని అనుకోలేదు. కానీ 4 తరాలు దేశానికి సేవ. 1870లో మా తాతగారు పుట్టారు. 1870లో పుట్టే ఆ 1870 తర్వాత ఆయన 20 సంవత్సరాల తర్వాత జాయిన్ అయ్యారు. 1972లో తనకు డెత్ అయింది. 102 సంవత్సరాలు బతికాడు మా తాత. నెక్స్ట్ మా ఫాదర్ 1943లో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత 1969లో రిటైర్ అయ్యారు. 69లో రిటైర్ అయ్యి విహెచ్పి ఎంప్లాయీగా 20 ఇయర్స్ చేశారు. 20 ఇయర్స్ చేసి తనకు కూడా సడన్గా ఫెరల్ స్ట్రోక్ వచ్చి 1999లో చనిపోయారు ఆయన. April 4, 1999. నెక్స్ట్ ఆ జనరేషన్ తర్వాత నేనున్నాను. నా తర్వాత నా కొడుకు ఎలాగో వెళ్ళిపోయాడు. ఇంకా నేనే ఉన్నాను. దేవుడు నన్ను ఎప్పుడు తీసుకెళ్ళిపోతాను. నాకుండేది ఒక కొడుకు ఉన్నాడు. ఆ కోడలు ఒక మనవరాలు ఉంది. ఇంకా నా జీవితంలో నాకు ఆ కోడలు మనవరాలు కోడల్ని కూతురుగా చేసుకుంటాను. కోడల్ని కూతురుగా చూసుకుంటాను. మనవరాలని చూసుకుంటాను. అది టైంలో ఆ ఫ్లైఓవర్ దిగి ఇంకా వెళ్తాడు యూనిట్లకి. ఆ 10 మినిట్స్ జాబ్ చేసుకొని ఇంటికి మళ్ళీ తిరిగి వెళ్ళిపోతాడు. ఆ టైంలో ఆ చైనా మాంజదారు. వితిన్ 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో తీసుకెళ్ళారు హాస్పిటల్కి. ఆల్రెడీ అంబులెన్స్ డ్రైవర్. అదే అంబులెన్స్లో నా కొడుకు అక్కడి నుంచి ఇక్కడికి వచ్చాడు.